నిద్రపడతలేదా అంతే ఈ ఫ్రెండ్కి నీ లవ్ గురించి చెప్పకపోతే అలాగే ఉంటది అబ్బా గిబ్బా నా లైఫ్ ని మొత్తం మొత్తం డిస్టర్బ్ చేశారు ఎవర్రా మీరే ఏమా అసలు ఏం మాట్లాడతావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు కూర్చో నువ్వు చెప్పే చెప్తాను నాకు వద్దు చూడు పెద్దన్న మధుని ఎప్పుడు ఒక లవర్ గా చూడలేదు అసలు లవ్వే చేయలేదు వి ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే మరి పొద్దున అందరి ముందు ప్రేమించాను చెప్పావా నేను చెప్పలేదు మీరందరూ కలిసి చెప్పేట్టుగా చేశారు ఏయ్ ఈ కాస్తానికి అంత టెన్షన్ పడతావంటా యు టేక్ మై కేస్ మీ వెద్దమ్మ పెళ్ళైన మూడు రోజులు దాకా నేను దాన్ని చూసి చాలరా పర్వేది నేను నచ్చినట్టే ఉండేది అనుకో తర్వాత నుంచి ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేది కదా మధు చాలా మంచి పిల్లరా మీ ఇద్దరిది గుడ్ పేరు అన్నట్టు రే కొద్ది రోజుల్లో నిస్తారుదా ఉంటున్నారు కదా అది కాస్త అయిపోయి బాబు ఆ తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉండరు ఎవరు ఉండరు మధు మధు అని ఆ వెళ్ళని రాలే పడుతుంటావు పడని పెద్ద రేపే మధుకి చెప్తాను లవ్ చేయట్లేదని ది కంపెనీలో న్యూ మెంబర్ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం మధు లవ్ చేయడం అది ప్రాబ్లం ఎలా అవుతుంది ఐదు నిమిషాలకు ఒకసారి మెసేజ్ గంటకు ఒకసారి ఫోన్ చిరాకేస్తుంది ఇట్స్ వెరీ బ్యాడ్ యా నాకు షర్ట్ ఇష్టం లేదు మీకు తెలుసుగా రే మధు తెచ్చిన షర్ట్ వేసుకోలేదా అది గిఫ్ట్ రా వేర్ ఇట్ వావ్ యు లుక్ గ్రేట్ ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇదే వేసుకో ఇంటి దగ్గర అందరూ తెగ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారా బయటికి వెళ్ళాలంటే ఛాన్సే లేకుండా పోయింది పొద్దు నుంచి లంచ్ వరకు సొల్లు కబుర్లు బ్లాక్ ఎందుకు బ్లాక్ గా ఉంటుంది ఎండలో ఉంటుంది కాబట్టి కాదు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోదు కాబట్టి ఇది ఓ జోక్ అయినా మధు మీలా ఫ్రెండ్ లా ఉంటే ఓకే కానీ లవర్ గా అయితే నాట్ ఓకే సరే రే కార్తీక్ మధుని డ్రాప్ చేయి అందుకే నేను లవ్ చేయట్లేదని చెప్పాలని డిసైడ్ అయిపోయాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నీకు ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం ఉండదు నీకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది నేను ఆటోలో వెళ్తాను ఫ్రెండ్షిప్కే ఎంతో వాల్యూ ఇస్తావు అలాంటిది లవ్కి ఎంత ఇస్తావో నాకు తెలీదా నువ్వు లవర్గా దొరకడం నా లక్ కార్తీక్ లవ్ చేయట్లేదని చెప్పాలని ఫిక్స్ అయి కూడా చెప్పలేకపోయాను షిట్ హాయ్ కార్తీక్ ఏం చేస్తున్నా పబ్ లో పెగ్ చేస్తున్నాను ప్రాబ్లమా రెండు పెగ్గులు తాగితే మెడిసిన్ అంట డాక్టర్ చెప్పారు టెన్లో పెట్టుకెళ్తావుగా వెళ్ళగానే జస్ట్ కాల్ మీ హావ్ ఏ సేఫ్ డ్రైవ్ బాయ్ రిక్వెస్ట్ లేదు ఆర్డర్ లా ఉంది టార్చర్ రా అస్సలు ఫ్రీడమ్ లేకుండా పోయింది లవ్ అని ఒక్క మాట చెప్పి జీవితాంతం కుక్కను తిప్పుకున్నా తిప్పుకునేలా ఉంది మధు నేను ఎంత ఆలోచిస్తుంటే థ్రిల్గా తిరిగారా థ్రిల్లా నీ లవర్ ట్వింకిల్ కూడా ఎంతేనారా ఇలానే టార్చర్ పెడుతుందా కూల్ బ్రో లవ్వే కదా నీ ప్రాబ్లం లవ్ చేయట్లేదని చెప్పి డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తుంటే బ్లాంక్ గా రిజెక్ట్ చేసేవాడి కానీ ఇంట్లో అందరి ముందు కమిట్ చేసిందిరా ఓ పంజేరా నా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పి సినిమా చూపించేసే అన్ని అక్సెప్ట్ చేసేలా ఉందిరా ఓ టెరిఫిక్ ఐడియా కిడ్నాప్ చేద్దామా వద్దులే లవ్ చేయకపోయినా పర్లేదురా కానీ మధుని మాత్రం దయచేసి హర్ట్ చేయకండి సారీ గైస్ వి లీవింగ్ బై లైట్ తీసుకో బ్రో గర్ల్స్ ఎప్పుడు గర్ల్స్ నే సపోర్ట్ చేస్తారు అవునరా వారికి మహిళా సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళతో జాగ్రత్తకుండాలరా హలో అది నేను ఆర్డర్ చేసిన డ్రింక్ సారీ బాస్ బిల్ నా అకౌంట్లో ఓకే సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను ఆర్డర్ చేశాను నాకు ఆ డ్రింకే కావాలి శ్వేత ఫ్రస్ట్రేషన్ నా మీద కోపాన్ని నా బాయ్ ఫ్రెండ్ మీద చూపిస్తున్నావా బాయ్ ఫ్రెండ్ రాహుల్ నీకన్నా చాలా రిచ్ నువ్వు నా లవ్ ని ఫుల్ నో అన్నా నన్ను లవ్ చేసే రాహుల్ లవ్ ని ఫుల్ ఎస్ అన్నా కంగ్రాట్స్ ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడి వేడుకున్నా లవ్ చేయను గాక చేయను థాంక్స్ శ్వేత ఆ మాత్రం ఛాన్స్ ఇచ్చావు చాలు ఓకే లెట్స్ గో
శ్వేత దేవతరా. మాధురి దీక్షిత్రా తన లవ్ ట్రాక్ చెప్పి మనకు ట్రాక్ చూపించిందిరా. బతుకు కూడా శ్వేతల ఇంకొకరితో లవ్ లో పడిందనుకో. కరెక్ట్, ఈ లవర్ కి వేరే లవర్ సెట్ చేస్తే సెట్ అయిపోద్ది. మీ ఇంట్లో నువ్వు బేడవు, నీ ప్రాబ్లం కూడా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. నన్ను లవ్ చేస్తున్న మధు ఇంకొండ ఎందుకు లవ్ చేస్తుంది? చెయ్యదు బాబు, చేసేలా మనం చెయ్యాలి. లవ్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేసే వీపీ గాడు ఎక్కడ దొరుకుతాడు?